కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో కేసీఆర్ గారు పూటకు ఒక మాట మాట్లాడే ఈ దిక్కుమాలిన పాలనలో కేసీఆర్ గారు చెప్పిన ఒక మాట వెళ్ళ ఈ యాసంగి పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేసుకోవడం మానేశారు రైతులు ఎందుకంటే వరి వేసుకుంటే ఉరే అని కేసీఆర్ గారు బెదిరించాడు కాబట్టి నేను కొనను అన్నాడు కాబట్టి పోయిన యాసంగి ఈ పదిహేడు లక్షల మంది పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేసిన వాళ్ళు ఈ యాసంగి వేయలేదు ఎందుకంటే అన్నీ ఉండి అల్లుం నోట్లో శని అన్నట్టు కేసీఆర్ గారు వద్దన్నాడు కాబట్టి భూమి ఉన్నా నీళ్ళున్నా శ్రమించే రైతున్నా రైతు కూలీలున్నా కేవలం కేసీఆర్ గారు నేను కొనపో అన్నాడు కాబట్టి ఈ అసంగి పదిహేడు లక్షల ఎకరాలలో వరి వేయలేదు కారణం కేసీఆర్ గారు కాదు కాదా మరి నష్టపోయేది ఎవరు తప్పులు చేస్తున్నదన్నీ కేసీఆర్ గారు కానీ నష్టం జరిగేది మాత్రం ఈరోజు ఇరవై ఐదు వేలిచ్చే పథకాలన్నింటినీ బంద్ పెట్టి ఐదు వేలు ఇచ్చే రైతు బంధు ఇచ్చి గొప్పగా ఇస్తున్నానని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారు ఇరవై ఐదు వేలిచ్చే పథకాలను మొత్తం బంద్ పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు విత్తనాల మీద సబ్సిడీ ఉండే ఎరువుల మీద సబ్సిడీ ఉండే ఇన్పుట్ సబ్సిడీ ఉండే పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉండే బోర్లు వేసుకుంటామంటే సహాయం చేస్తుండే డ్రిప్ వేసుకుంటామంటే కూడా సహాయం చేస్తుండే ఇలా ప్రతిదానికి రైతుకు అండగా నిలబడ్డాడు కాబట్టే కదా ఆ రోజు రైతు రాజయ్యాడు కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలనలో ఒక్క పథకం కూడా లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఎరువుల మీద సబ్సిడీ లేదు ఉచిత ఎరువులు అన్నాడు ఆ మాట నిలబెట్టుకోడు లేదు విత్తనాల మీద సబ్సిడీ లేదు యంత్రలక్ష్మి లేదు బోర్లు వేసుకుంటే సహాయం లేదు ఒక్క సహాయం లేదు ఆఖరికి పంట నష్టపోతే ఆ రైతును ఆదుకునే పంట నష్టపరిహారం కూడా ఇవ్వని దిక్కుమాలిన పాలన కేసీఆర్ పాలన కష్టపడి పంట పండిస్తే రైతు కష్టపడి పంట పండిస్తేనే మన నోటికాడి కూడు అలాంటిది రైతు ఏదో ఒక కారణంగా పండించలేకపోతే ఆ పంట నష్టపోతే మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వానికి రాజశేఖర రెడ్డి గారు ఆదుకున్నాడు కదా మరి కేసీఆర్ గారు ఎందుకు ఆదుకోలేకపోతున్నాడు కేవలం రైతులంటే చిన్న చూపు పేదలంటే చిన్న చూపు ఈరోజు కేసీఆర్ గారు రైతు బీమా ఇస్తున్నది కూడా అరవై ఏళ్ళ లోపల చచ్చిపోతేనే రైతుగా బీమా కూడా ఇస్తాడు అంటే రైతు అన్నవాడు అరవై వేలు దాటి బతకూడదు కేసీఆర్ గారేమో అరవై తొమ్మిది సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కానీ రైతు మాత్రం అరవై ఏళ్ళ లోపు చచ్చిపోవాలి అప్పుడే రైతు బంధు ఐదు లక్షలు ఇస్తారట లేకపోతే ఆ రైతు బంధు కూడా ఇయ్యాడట అంటే రైతు నుదటన అరవై ఏళ్ళకే నువ్వు చచ్చిపో అప్పుడే నీ కుటుంబానికి డబ్బు వస్తుందని చెప్తున్నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఇలాగైనా ఆలోచన చేయాల్సింది ఎవరికి మాత్రం న్యాయం చేస్తున్నాడు కేసీఆర్ గారు ఏ వర్గానికి న్యాయం చేస్తున్నాడు కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పాడు ఎవరికైనా రుణమాఫీ అయిందా ఎవరికైనా రుణం మాఫీ అయిందా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు ఇచ్చాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇచ్చాడా ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నా ఇస్తున్నాడా కనీసం ఆరోగ్యశ్రీ సరిగ్గా పనిచేస్తుందా పెద్ద కొడుకు అన్నాడు కదా పెద్ద కొడుకుగా పెన్షన్లు ముసలోళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి కదా పెద్ద కొడుకు అయితే ఇంట్లో ఒకరికే ఇచ్చి ఒకరే తినండి ఒకరే బతకండి అని చెప్తాడా అంటే ఇంకొకరు సావండి ఇంకో తినొద్దండి అనా పెద్ద కొడుకు అయితే ఇలాగే ఆలోచన చేస్తాడా ఇదెక్కడి పెద్ద కొడుకు అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలన్నాడు కదా మరి ఎక్కడ పడుకుంటున్నాడు అల్లుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాడా రెండో బెడ్రూమ్లో పడుకుంటున్నాడా మూడెకరాల భూమి ఇస్తారన్నాడు కదా పోడు పట్టాలు ఇస్తానన్నాడు కదా ఎస్టీలకు మైనారిటీలకు రిజర్వేషన్ ఇస్తానన్నాడు కదా ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు ఈ దిక్కుమాలిన పాలనలో కేసీఆర్ గారికి మాట ఇవ్వడం అంటే ఏమిటో మాట నిలబెట్టుకోవడం అంటే ఏమిటో కూడా తెలియదు మళ్ళీ చెప్తున్నామమ్మా ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసి మోసపోయారు కేసీఆర్ గారు మీ గ్రామానికి ఏం చేసింది లేదు మీ కుటుంబానికి ఏం చేసింది లేదు మీ బిడ్డలకు ఏం చేసింది లేదు ఒక్కరూ బాగుపడింది లేదు అందరూ అప్పులుపాలు అయిపోయారు ఈ బతకలేని వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఇప్పటికే రెండుసార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే కూడా కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే బాగుపడింది టీఆర్ఎస్ పార్టీ నాయకుల అరాచకాలకి అసలు అంతే లేకుండా పోయింది టీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరికి ఎవరైనా మహిళల సహాయం దగ్గరికి వెళ్తే లంచం కింద మానాన్ని అడుగుతున్నారు పాపం అవమానం తట్టుకోలేక మహిళలు మొన్నకు భార్యాభర్త ఆత్మహత్య చేసుకున్నారు ఆ తర్వాత ఒక తల్లి కొడుకులు ఆత్మహత్య చేసుకున్నారు ఇంత దుర్మార్గపు పాలన కేసీఆర్ పాలన మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం అదొక్కటే మీ చేతుల్లో ఉన్న ఆయుధం అది కూడా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం ఆలోచన చేసి మీకోసం పనిచేసే వాళ్లకు మీకోసం ఆలోచన చేసే వాళ్లకు మీ కోసం నిలబడే వాళ్లకు ఓటేయండి పాలకులు మంచివాళ్ళు అయితేనే ప్రజలు సంతోషంగా ఉంటారు లేకపోతే దుక్కుమాలిన పాలనలో ఇలా ప్రజలు దిక్కు లేకుండా ఆగమైపోతారు ఆలోచన చేయండి రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి గారు ఎంత సుపరిపాలన అందించాడు ఎంత సంక్షేమ పాలన అందించాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎంత బాగా పరిపాలించాడు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి వర్గానికి మేలు చేశాడు అలాంటి పాలన మళ్ళీ అందించడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మేము పెట్టడం జరిగింది ఎందుకు పెట్టాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా ప్రజలను ఆగం చేసి ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఒక్కరు కూడా ప్రశ్నించలేదు ప్రజల పక్షాన నిలబడలేదు పోరాడలేదు అందుకే ఈరోజు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మళ్ళీ ప్రజలకు తెలంగాణ ప్రజలకు రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన తెలంగాణ ప్రజలకు రాజశేఖర రెడ్డి గారు ప్రేమించిన ఈ ప్రజలకు న్యాయం జరగాలనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం చేత మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకొస్తుంది మీ ఆశీర్వాదం చేత వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీ ఆశీర్వాదం చేత కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీ ఆశీర్వాదం చేత ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పోడు భూముల పట్టాలను మీ చేతుల్లో పెట్టాడో మీ ఆశీర్వాదం చేత రాజశేఖర్ రెడ్డి బిడ్డ కూడా పోడు భూముల పట్టాలను మళ్ళీ మీ చేతుల్లో మీకు మాటిస్తుంది మీ భూముల్లో మీ భూముల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ట్రెంచులు వేసుకున్నా మీ భూముల్లో ఇప్పుడున్న ప్రభుత్వం మొక్కలు వేసుకున్నా ఆ భూమి మీది అయితే మీ భూముల పట్టాలను రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ బిడ్డ మీ చేతుల్లో పెడుతుందని నేను మీకు మాట్టిస్తున్నా మీరు ఆశీర్వదించండి చాలా మందికి ఇల్లులు కూడా లేవు మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఆ ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేం చేస్తాం ఇది కేసీఆర్ గారు ఇచ్చిన మాటలాగా కాదమ్మా కేసీఆర్ గారు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడు రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా చెప్తుంది అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి గారి రక్తం మాట మీద నిలబడే వంశం మాది మాట తప్పని మడమ తింపని వంశం మాది రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నాను నేను మాటిచ్చే ప్రతి మాట కోసం నేను మాటిచ్చే ప్రతి మాట కోసం ప్రాణమైన ఇస్తాను కానీ మాట మాత్రం తప్ప మీరు ఆశీర్వదించండి మీ బాగు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ కష్టపడి పని చేస్తుంది మీరు ఆశీర్వదించండి మన బిడ్డలు మళ్ళీ ఉచితంగానే చదువుకునేలా ఆరోగ్యశ్రీ మళ్ళీ బ్రహ్మాండంగా అమలయ్యేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి చదువుకున్న బిడ్డల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం కూడా పెడతామని మాటిస్తున్నాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికే కాదు ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్ వచ్చేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం పేదల సంక్షేమం కోసం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుందని మీకు మాటేస్తుంది మరొకసారి మరొక్కసారి ఇది పనులకు వెళ్లే సమయం మీరంతా పనులు మానుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర రెడ్డి బిడ్డను చూడ్డానికి ఏం చెప్తుందో వినడానికి మీరు సమయం చేసుకొని మా కోసం వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది